హాయ్, నిన్న సండే ఖాళీ ఉన్నాను, ఏం తోయటం లేదు, ఏదో చేయాలనిపించింది. ఏం చేద్దామా అనుకుంటుండగా వంట ఏదో చేయకూడదు అనిపించింది. వంట అనేసరికి నాకు ఒక్కసారి చిన్నప్పటి రుచి గుర్తుకొచ్చాయి. అమ్మ చిన్న చిన్న చేపలతోటి చింతకాయలు తుక్కుతోటి దగ్గరగా దాన్ని ఫ్రై చేసి అమ్మ చేసి పెట్టి చాలా రుచిగా ఉండాలి. అలాగే అమ్మ మాకింత చేసి పెట్టేది కదా, సరదాగా అమ్మకి ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. అది తిరుగుతుందో, బ్రహ్మాండం ఉందని అంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతకాయలు కావాలి, కానీ చింతకాయలకి ఇది అన్సీజన్. అయితే మేమేం చేసామంటే సీజన్లో ఉన్నప్పుడు ఆ చింతకాయల్ని తీసుకుని దాన్ని ఫ్రీజర్లో పెట్టాము. కాబట్టి సంవత్సరం పొడుగుతా ఇప్పుడు కాల్సి వచ్చేసరే ఇంట్లో వాళ్ళు వాడుతుంటారు. కాబట్టి ఆ చింతకాయలు కొన్ని తెప్పించాం. ఇదిగో దీన్ని మనం కొంచెం రోట్లో వేసి దంచి ఇలా గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ సైజు కట్టె పరిగలు అంటే చిన్న చేపలు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు కూడా చెప్పాలా, ఉప్పు లేకుండా తినగలవా, కొంచెం జీలకర్ర, దాదాపు 12 చేపలకి ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది. తర్వాత కొంచెం నూనె. సో ఇవి ఇంగ్రీడియంట్స్, అంటే వెరీ సింపుల్, అంటే ఎలాంటి ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళైనా సరే చేసుకోదగినటువంటి వంటకం ఇది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఉల్లిపాయ దీన్ని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతకాయ తొక్కు కూడా దీని లోపల వేసేసుకుని కలిపేసుకోవాలి. అయితే సమంగా పట్టేలాగా కొంచెం చూసుకుందాం. దీనిలోనే 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ పసుపు, ఇవి అడుగంటి పోకుండా కొంచెం నూనె కలుపుకుందాం. అడుగున మాడేలాగా కూడా చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. సో చాలా మంది ఆ మాడు ఇష్టపడతారు, అందులో కొంచెం మాడినట్లుగా మనం కాల్చినా సరే బాగుంటుంది. ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఇంకా అంతే, మళ్ళీ దీన్ని ఇంకా తిరిగైపోతాం. కొంచెం మీకు డ్రైగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం ఈ ఆయిల్ ని అలా స్ప్రే చేస్తే కూడా కోకుండా. జీలకర్ర వేసుకుంటారు కొంచెం పంట కింద పెడితే బాగుంటుందని పైకి చదువుతారు, కానీ ఎందుకు అమ్మకి జీలకర్ర ఇస్తున్నాం కాబట్టి, ఇది అమ్మ కోసం ఉంటున్నాం కాబట్టి ఇది క్యాన్సర్. చింతకాయ తుక్కుతో కట్టె చేపల ఫ్రై రెడీ. చాలా బాగుంది.